This is the future. ఫ్రెండ్స్, మనం డైలీ యూజ్ చేసే ఇంటర్నెట్ వెయిట్ ఎంత ఉంటుందో మీకు తెలుసా? ట్యాబ్లెట్స్ మధ్య అసలు ఈ లైన్ ఎందుకు? ఇవే కాదు, మీకు తెలియని మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మిస్టర్ తెలుగు ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నంబర్ 15. ఫ్రెండ్స్, ఎవరికైనా టైం ట్రావెల్ చేయగలమా అని అడిగితే చెయ్యలేము, ఇట్స్ నాట్ పాసిబుల్ అంటారు. నిజానికి మనం టైం ట్రావెల్ చేయవచ్చు. ఎలా అంటే, మన గ్లోబ్కి 2 సైడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ నార్త్ పోల్ అండ్ సెకండ్ వన్ సౌత్ పోల్. సౌత్ పోల్ దగ్గర లాంగిట్యూడ్స్ అన్నీ ఒక ప్యానల్ దగ్గర మీట్ అవుతాయి. అక్కడ 24 టైమ్ జోన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క లాంగిట్యూడ్కి ఒక్కొక్క టైం జోన్ అనుకుందాం. 24 టైమ్ జోన్స్ అన్నీ ఒకే ప్లేస్లో రీచ్ అవుతాయి. ఆ టైం జోన్ దగ్గర మనం నిలబడి కావాల్సిన విధంగా ఈరోజు నుండి రేపటికి, రేపటి నుంచి ఈ రోజుకి టైం ట్రావెల్ చేయవచ్చు. మన భూమి మీద టైం ట్రావెల్ చేయడానికి వీలుగా ఉండే ఒకే ఒక ప్లేస్ సౌత్ పోల్. ఫ్యాక్ట్ నంబర్ 14. ఫ్రెండ్స్, హ్యూమన్ బాడీలో హార్ట్ అనేది చాలా స్పెషల్. ఎందుకంటే ఈ హార్ట్ ఒక్క సంవత్సరంలో 4,20,00,000 కంటే ఎక్కువ సార్లు స్పందిస్తుంది. అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నంబర్ 13. అక్టోపస్ రక్తం నీలం రంగులో ఉంటుంది. దీనికి గల కారణం వాటి రక్తంలో కాపర్ ఉండటం. మన రక్తంలో ఐరన్ ఉండటం వల్ల మన రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. అదేవిధంగా అక్టోపస్ 56,000 గుడ్లను ఒకేసారి పెట్టగలదు. ఫ్యాక్ట్ నంబర్ 12. మనం కేవలం భూమి మీద మాత్రమే 100 సంవత్సరాలు బ్రతకగలం, లేదా తక్కువగా బ్రతకగలం. సూర్యుని మీద మైక్రోసెకండ్, బుధ గ్రహం అంగారక గ్రహాల మీద 2 నిమిషాలు మాత్రమే. అదేవిధంగా శుక్ర, గురు, శని గ్రహాల మీద 1 సెకండ్ మాత్రమే బ్రతకగలం. ఎందుకంటే ఆ గ్రహాల మీద ఆక్సిజన్ పర్సెంట్ చాలా తక్కువగా ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 11. ఫ్రెండ్స్, మనం డైలీ యూజ్ చేసే ఇంటర్నెట్ వెయిట్ ఎంత ఉంటుందో తెలుసా? ఇప్పటి వరకు ప్రపంచంలో ఎంతైతే ఇంటర్నెట్ ఉందో ఆ ఇంటర్నెట్ 540 బిలియన్ ట్రిలియన్ ఎలక్ట్రాన్స్లో ఉంటుంది. అంటే ఒక డేటాని షేర్ చేయాలి అంటే 500 ఎలక్ట్రాన్స్ యూజ్ కావాలి. అలా ఇప్పటి వరకు ఎన్నైతే ఎలక్ట్రాన్స్ షేర్ అయ్యాయో ఆ ఎలక్ట్రాన్స్ పౌండ్ 540 బిలియన్ ట్రిలియన్ ఎలక్ట్రాన్స్. ఆ 540 బిలియన్ ట్రిలియన్ ఎలక్ట్రాన్స్ని ఒక చోట ఉంచినట్లయితే 50 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మనం డైలీ యూజ్ చేసిన ఇంటర్నెట్ 50 గ్రామ్స్ ఓన్లీ. ఫ్యాక్ట్ నంబర్ 10. సూర్యుని కాంతి మన భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. ఒకవేళ ఉన్నట్టుండి సూర్యుడు మాయమైనా 8 నిమిషాల వరకు మనకు సూర్యుడు ఉన్నట్లుగానే కనబడతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9. మహాత్మాగాంధీ. మనం యూజ్ చేసే కరెన్సీ నోట్ పైన మహాత్మాగాంధీ ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని ఎప్పుడు క్యాప్చర్ చేశారో ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ఫోటోను ఒక అంచనా ప్రకారం 1947లో మహాత్మాగాంధీ నిలబడి స్పీచ్ ఇస్తుండగా ఈ ఫోటోను తీశారు. ఈ ఫోటోని గమనించినట్లయితే నిజంగానే కనిపిస్తుంది. అంటే మహాత్మాగాంధీ 1947లో స్పీచ్ ఇస్తూ ఉండగా తీసిన ఫోటోనే ఇప్పుడు మనం వాడే కరెన్సీ నోట్పై ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. స్పేస్. అంతరిక్షంలో మనం అరచికేకలేసిన పక్కనున్న వారికే కాదు కదా, మన శబ్దం మనకే వినిపించదు. ఎందుకంటే యానకం లేనిదే ధ్వని తరంగాలు ప్రయాణించవు. ఫ్యాక్ట్ నంబర్ 7. లవ్. లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఓన్లీ 1 వర్డ్ ఉంది, లవ్ అని. అదే సంస్కృత్లో 96 వర్డ్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ ఫ్యాక్ట్ గురించి మీకు ముందుగా తెలిసి ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఫ్యాక్ట్ నంబర్ 6. మనం అందరం టైంపాస్ కోసం మేమ్స్ని చదువుతూ ఉంటాం. మనం చాలా మేమ్స్లో ఈ ఫేస్ని చూసే ఉంటాం. ఈ ఫేస్ యావోమింగ్ అనే వ్యక్తిది. ఇతను ఒక ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్. ఫ్యాక్ట్ నంబర్ 5. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా టాప్ 3 సోలార్ ప్రొడక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ వన్ ఐఫోన్, సెకండ్ వన్ హ్యారీ పోటర్ బుక్స్, థర్డ్ వన్ రూబిక్ క్యూబ్. ఫ్రెండ్స్, ఈ 3 ప్రొడక్ట్స్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సేల్ అయ్యాయి. ఫ్యాక్ట్ నంబర్ 4. ఓరియో బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ ఇంతగా ఫేమస్ అవ్వడానికి గల రీజన్ ఏంటో మీకు తెలుసా? ఓరియో బిస్కెట్స్ చాక్లెట్ ఫ్లేవర్లో ఉండటమే కాకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఓరియో బిస్కెట్స్ని డిజైన్ చేయడానికి 4 ఇయర్స్ టైం పట్టింది. అందుకే వీటి డిజైన్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 3. కుందేళ్లకు అసలు చెమట అనేదే రాదు. అదేవిధంగా కుందేళ్ళు మరియు చిలకలు తమ హెడ్ని వెనుకకి రొటేట్ చేయకుండానే వెనకాల ఏం జరుగుతుందో చూడగలవు. ఫ్యాక్ట్ నంబర్ 2. ట్యాబ్లెట్స్ మధ్య అసలు ఈ లైన్ ఎందుకు? సపోజ్ మన బాడీలో ఏదైనా ఒక పార్ట్కి డ్యామేజ్ అయ్యింది అనుకుందాం. ఆ పార్ట్కి 300 mg క్యాప్సూల్ కావాలి. కానీ మన మెడికల్ స్టోర్లో దొరికే ట్యాబ్లెట్స్ అన్నీ 600 mg ఉంటాయి. అప్పుడు మిడిల్లో ప్రొవైడ్ చేసిన లైన్ని జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ హాఫ్లో 300 mg మరియు సెకండ్ హాఫ్లో 300 mg ఉంటుంది. టోటల్గా ఆ ట్యాబ్లెట్ 600 mg. ఒకవేళ ఆ లైన్ని మనం బ్రేక్ చేసినట్లయితే ఆ క్యాప్సూల్ 300 mg మారుతుంది.
ఈ టాబ్లెట్ ని మనం యూజ్ చేస్తే మన బాడీలో ఉన్న 300 mg డ్యామేజ్ ని రికవర్ చేసుకోవచ్చు. ఇలా మన బాడీలో జరిగే డ్యామేజ్ ని బట్టి ఎన్ని మిల్లీగ్రామ్ ఆఫ్ టాబ్లెట్ ని వేసుకోవాలో తెలియదు. సో ఈ లైన్ ని ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ పాయింట్ ఇందులో ఎంజీ అంటే మిల్లీగ్రామ్స్, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మన బాడీలో 300 mg వేరు చేసే స్టమినా ఉన్నప్పుడు మాత్రమే టాబ్లెట్ ని ఆఫ్ వేసుకోవాలి. అదేవిధంగా 600 mg టాబ్లెట్ వేసుకుంటే ఓవర్డోస్ అవుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 1, ఆక్సిజన్. మన శ్వాసకి అవసరమైన ఆక్సిజన్ కేవలం చెట్ల వల్ల మాత్రమే వస్తుంది అని మనకు తెలుసు. కానీ మీకు ఇది తెలుసా, ఆక్సిజన్ని చెట్లు మాత్రమే కాదు డయాటమ్స్ అనే ఒక జీవి కూడా ఇస్తుంది. ఇవి సముద్రాల్లో మాత్రమే ఉంటాయి మరియు ఈ జీవి మన వెంట్రుక కంటే 4 రెట్లు చిన్నది. అండ్ మనం పీల్చుకునే ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ని మన మెదడు ఉపయోగించుకుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.